వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజవర్స్ మార్కెట్ షాపింగ్. కాకపోతే ఈరోజు షాపింగ్ కాదు, ఈ రోజు నేను బెంగళూరు ప్యాలెస్ చంద్రయాన్ ఎగ్జిబిషన్ కి అయితే వచ్చేసానండి. సో మీకు కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఎప్పుడు ఏదో ఒక వర్క్ టెన్షన్ ఇదే కదా. సో కాబట్టి కొంచెం రిలీఫ్ అవ్వచ్చు అనమాట. మనకి బాబూరి గ్రౌండ్స్ లో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారండి, బెంగళూరు ప్యాలెస్ చంద్రయాన్ ఎగ్జిబిషన్. చాలా బాగుంది, ఇక్కడ మూడు స్పెషాలిటీస్ ఉన్నాయి. బెంగళూరు ప్యాలెస్ ని మనం అక్కడికి వెళ్ళి చూడలేకపోయినా ఇక్కడ చూడొచ్చు. అండ్ నా బ్యాక్ సైడ్ లోనే చంద్రయాన్ సెట్ కూడా ఉంది. అండ్ దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాబట్టి ఫెస్టివల్ అంటే మనకి పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా ఒక సెట్ కూడా ఏర్పాటు చేశారు. మనకి ఫిబ్రవరి 18-18 వరకు కూడా ఉంటుంది. ప్రతి రోజు ఈవినింగ్ ఉంటుందండి, 4-9 or 10 వరకు కూడా ఉంటుంది. సో చక్కగా ఫ్యామిలీతో వచ్చి మీరు కూడా ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. లోపలికి రాగానే మనకి ఇటు పక్క అయితే మొత్తం అంతా షాపింగ్ అండి. అండ్ ఇటు వచ్చేసి చంద్రయాన్ సెట్ ఉంటుంది అనమాట. ఎంట్రీ ఫీజు వచ్చేసి 60 rupees అండి. 3 years లోపు పిల్లలకి అయితే ఎంట్రీ ఫీజు లేదు. 3 years దాటిన తర్వాత నుంచి ఎవరికైనా సరే 60 rupees అనమాట ఎంట్రీ ఫీజు. మనకి స్నో వరల్డ్ ఉందండి, చూస్తున్నారు కదా, ఇది ఆర్టిఫిషియల్ స్నో వరల్డ్ అనమాట. చాలా బాగుంది. నేను వెళ్ళొచ్చాను, లోపలైతే డీజే ఇవన్నీ కూడా సౌండ్స్ ఉన్నాయి, ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఎగ్జిబిషన్ వస్తే కనుక. ఓకే, మన సబ్స్క్రైబర్స్ వచ్చారండి, సో ఇక్కడ కలిసారు అనమాట. చాలా హ్యాపీగా ఉంది, సెల్ఫీ తీసుకున్నాం ఇప్పుడే. ఓకే, పెద్ద పులిపాక. ఓకే, పెద్ద పులిపాక నుంచి వచ్చారంట, సో ఇక్కడ కలిసాము. చాలా హ్యాపీగా ఉంది మేడం మిమ్మల్ని కలవడం. థ్యాంక్ యూ. చిలక జ్యోతిష్ అని చెప్పించుకుంటా, బా నేను చెప్పించుకుంటా. మీనాక్షి పలుకు, చాముండేశ్వరి పలుకు. జై జగన్మాత, జగన్మాత. అమ్మవారు ఉంది ఇక్కడ చూసారా, అమ్మకు మంచి ఆశ్రయించండి. ఏం కాదు, చాలా హ్యాపీగా ఉంటావు. అందరు దేవుళ్ళు వచ్చారండి, కానీ మీ నిజ జీవితంలో మాత్రం మీరు ఎవరి విషయంలో ఎల్లో ఎవరి మాట నమ్మవు. ఒకటి నమ్మి చేసి అలవాట్లేదు. ఓన్ ఐడియా, ఓన్ ప్లానింగ్, ఓన్ బ్రెయిన్. దగ్గర ఉళ్ళా, దూరం ఉళ్ళా, బయట ఉళ్ళా, కావలసిన దగ్గర ఉళ్ళా, దూరం ఉళ్ళా. ఈ చిలక ఏం చెప్తుంది నా మీద అంటే, ఏం పర్లేదు అనుకున్న సాధిస్తూ చాలా బాగుంది. December 23 స్టార్ట్ అయిందంటండి, ఫిబ్రవరి 18 వరకు కూడా ఉంటుంది. సో అప్పటి వరకు ప్రతిరోజు ఈవినింగ్ మీరు ఎప్పుడైనా సరే విజిట్ చేయొచ్చు. పిల్లలకి 60 rupees అండి, పెద్దవాళ్ళకి కూడా, పిల్లలకైనా అంటే 3 years లోపు పిల్లలకైతే ఫ్రీనే. 3 years దాటితే 60 rupees ఎంట్రీ ఫీజు అండి. ఓకే, ఇప్పుడు మనము చంద్రయాన్ సెట్ చూస్తున్నామండి. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ మనకి రాకెట్ నైతే కక్షలోకి ఏ విధంగా ప్రవేశపెడతారు అనేది ఇక్కడ చూపిస్తున్నారు. సో అక్కడ చంద్రుడు అనమాట మనకి మిడిల్ లో కనిపిస్తుంది, చూసారా? అది వచ్చేసి చంద్రయాన్ కక్షలోకి ప్రవేశపెట్టే మార్గం అలాగనమాట. సో అది వచ్చేసి అక్కడ రోవరు అక్కడ ల్యాండ్ అయినట్టు. ఆ తర్వాత ఇదిగోండి, ఇక్కడ చంద్రయాన్ మనకి ఏ విధంగా అయితే అక్కడ ల్యాండ్ అయిందో అది ఇక్కడ పిక్ రూపంలో చూపిస్తున్నారు. చాలా బాగుంది సెట్ అయితే. ఇక్కడ సెల్ఫీలు తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి. ఇది గ్లాస్ గేమ్, చిన్నపిల్లల కోసం బెలూన్స్ అనమాట. బాల్స్ ఇవి వచ్చేసి కీ చైన్స్ అండి, ఇవన్నీ కీ చైన్స్. కీ చైన్స్ లో మోడల్స్ అనమాట. 120 నుంచి
ఇక్కడ కూడా ఉన్నాయండి, చాలా ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్. అయితే 120 నుంచి ఉన్నాయంట. ఇక్కడైతే బ్యాంగిల్స్ ఉన్నాయండి, డిఫరెంట్ మోడల్స్, కలర్స్ కూడా ఉన్నాయి. వైట్, బ్లాక్, గోల్డ్, మెటల్, రెడ్ కలర్ పూసలు ఇవన్నీ ఉన్నాయి. గోల్డ్ కలర్ కూడా, ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్. ఇయర్ రింగ్స్ చాలా చిన్నపిల్లల బ్యాంగిల్స్ అనుకుంటా, చిన్నపిల్లల బ్యాంగిల్స్. స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి? ఏదైనా 100 ఓకే, ఏదైనా 100 రూపీస్ అంటండి. అవి కూడా సేమ్ హోల్సేల్ రేట్, ఏదైనా 100 రూపీస్ అంట. సో ఇవి కూడా 100 రూపీస్ అంట. హిప్ బెల్ట్లు అండి ఇవన్నీ కూడా. పెద్ద సైజ్ వచ్చి 200 రూపీస్ అంట, చిన్న సైజ్ అయితే 100 రూపీస్ అంట. అలాగే ఇవి జడలు కూడా ఉన్నాయి. సో ఒకసారి ఎగ్జిబిషన్ కి వస్తే కనుక ఇక్కడ ట్రై చేయండి. ఇవి చిన్న సైజ్ 100 రూపీస్, పెద్ద సైజ్ వచ్చేసి 200 రూపీస్. సో పైన ఇక్కడ పెట్టారు చూడండి, ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ చిన్నపిల్లలకి టాయ్స్ అవండి. ఈ షాప్స్ అన్ని కూడా మనకి హెయిర్ బ్యాండ్స్, నాప్కిన్స్, కర్చీఫ్స్, అలాగే బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్. సో పిల్లలకి సంబంధించినవి, లేడీస్ కి సంబంధించినవి అన్ని ఉన్నాయి. ఇవన్నీ నెయిల్ పాలిష్లు అండి, బాగున్నాయి. నెయిల్ పాలిష్లు డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఇవి పిల్లలకి హెడ్ బ్యాండ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 10 రూపీస్ దగ్గర నుంచి ఉంటాయండి ఇవి కోమ్స్. అండ్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి, దగ్గర దగ్గర చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చాలా డిఫరెంట్ కలర్స్. ఇవన్నీ చూడండి, నెయిల్ పాలిష్ అన్నమాట. ఎన్ని కలర్స్ ఉన్నాయో. పిల్లలు ఆడుకోవడానికి జెయింట్ విల్, కొలంబస్, అలాగే ఇక్కడ సెల్ఫీలు తీసుకోవడానికి అన్నమాట. ఇవన్నీ సెల్ఫీ పిక్స్, చాలా బాగుంది. ఒకసారి ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. వీకెండ్స్ లో కానీ ప్రతిరోజు ఉంటుంది ఈవినింగ్ టైంలో. అక్కడే పడిపోతా నేను. పాప చిన్న పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు హాల్స్ లో. కళ్ళు తిరుగుతాయా? చూడొచ్చు మీరు, చూడొచ్చు. ఓకే, మామూలుగా నా కళ్ళు తిరుగుతాయి. ఎందుకంటే కళ్ళు తిరుగుతాయంట. బాగుంది. చిన్నగా పూల మొక్కలు బాగుంది. చాలా బాగుంది, సూపర్ ఉంది. ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ ట్రై చేయండి. ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చేసా ప్రమోషన్ పర్పస్ ఈజీ అవుతుంది ఉద్దేశం. సో స్కూల్స్ స్కూల్ ఈవెంట్స్ అయినా, కాలేజ్ ఈవెంట్స్ అయినా, బర్త్డే పార్టీస్ అయినా, ఏ సెలబ్రేషన్ అయినా
దగ్గర. కలకత్తా చాట్ బండార్ లో అండి, చాలా బాగుంది టేస్ట్. ఒకసారి వచ్చినప్పుడు విజిట్ చేయండి, సూపర్ ఉన్నాయి. చంద్రయాన్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు కృష్ణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇంతకు ముందు బ్రిడ్జ్ ఎగ్జిబిషన్, ఇప్పుడు ఈ బెంగళూరు ప్యాలెస్ కి ఉన్న ప్రత్యేకతలు ఏంటి? అసలు ఈ బెంగళూరు ప్యాలెస్ ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే ఈ రోజు నా బెంగళూరు ప్యాలెస్ దగ్గర ఫోటో దిగాలని చాలా మంది ఆసక్తి కనపడుతూ ఉంటారు మేడం. ఆ ఆసక్తికి కనపరుస్తారు కాబట్టి అనుగుణంగా మరి బెంగళూరు ప్యాలెస్ ఒక నమూనా, అతి భారీ నమూనా, 220 అడుగులు గల ఎగ్జిబిషన్ ఇక్కడ బొబ్బూరి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది ఒక సెల్ఫీలకి కేంద్రం కాబట్టి ఈ యొక్క బెంగళూరు ప్యాలెస్ అయితే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో ఈ యొక్క ఎగ్జిబిషన్ ని 23 నుంచి ఈ బొబ్బూరి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కేవలం బెంగళూరు ప్యాలెస్ ఎగ్జిబిషన్ ఏ కాకుండా చంద్రాంతి నమూనాను కూడా ఇక్కడ విద్యార్థులకు వినోదాన్ని మరి అదేవిధంగా విజ్ఞానాన్ని అందించడంలో భాగంగా ఇక్కడ చంద్రాంతి నమూనా కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కేవలం ఈ బొబ్బూరి గ్రౌండ్స్ లో ఈ రెండు మాత్రమే ఉన్నాయనేది పొరపాటు. అంతేకాకుండా పల్లెటూరు వాతావరణాన్ని తలపించేలా సెల్ఫీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సెట్టింగ్ కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లో ఇక్కడ అందుబాటులో ఉంది. అంతేకాకుండా మీరు చూస్తున్నారు ఇక్కడ స్పెషల్ గా డిజైన్ చేసినటువంటి వాటర్ ఫౌంటైన్స్, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లోని అత్యంత పెద్దైన జెయింట్ వీల్ కొలంబస్, అదేవిధంగా టౌరా టౌరా, డ్రాగన్ ట్రైన్, బ్రేక్ డ్యాన్స్, క్యాటర్ పిల్లర్, చిన్నారుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బ్యాటరీ కార్స్, వాటర్ బోటింగ్, అందరికీ మన తులుబండారాల విషయానికి వస్తే విజయవాడ ప్రజలందరికీ సుపరిచితమైనటువంటి నెరూరు నుంచే శ్రీ విజయలక్ష్మి సిమ్లా మిర్చి బజ్జీ కూడా అందుబాటులో ఉంది. అదే కాకుండా ఢిల్లీ మసాలా పాపడ్, గోబీ మంచూరియా, వెజ్ మంచూరియా అనేక ఫుడ్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ఇచ్చేసినటువంటి స్టాల్స్ బొబ్బూరి గ్రౌండ్ లోనే పురుడు పోసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ప్రకృతి ఒడిలో పరవలు తొక్కే కృష్ణా నదీ తీరానికి ఈ బొబ్బూరి గ్రౌండ్స్ అతి సమీపంగా ఉండడమే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ యొక్క బొబ్బూరి గ్రౌండ్స్ సుందరమైన ప్రదేశం, సువిశాలమైనటువంటిది, స్వచ్ఛమైన గాలి, ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కేవలం బొబ్బూరి గ్రౌండ్స్ కి మాత్రమే సొంతం. అంతేకాకుండా మన విజయవాడలో పీడబ్ల్యూడి గ్రౌండ్ తర్వాత అనేక ఎగ్జిబిషన్లు ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎగ్జిబిషన్ ఉంది అంటే అది బొబ్బూరి గ్రౌండ్స్ గానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సువిశాలమైన పార్కింగ్ సదుపాయం, అనేకమైన ఎక్కువ స్టాల్స్ పెట్టడానికి అనువుగా కేవలం బొబ్బూరి గ్రౌండ్స్ మాత్రమే ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఈ టైమింగ్స్ వచ్చి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. అదేవిధంగా ఈ బొబ్బూరి గ్రౌండ్స్ లోనే ఒక సందర్శకులకు మంచి అనుభూతినిచ్చేటువంటి ఆదిత్య 369 లాంటి ఒక మిషన్ ఉంటూ ఉంది. దీంట్లో ప్రత్యేకతలు ఏంటంటే మేడం, ఈ యొక్క మిషన్ 93 360 degrees వీలో కోట్ల సంవత్సరాల క్రితం డైనోసర్ల దగ్గరికి వెళ్ళి వాటి చూసిన అనుభూతి, అవి వెంటబడితే మనం పరిగెత్తే అనుభూతిని కూడా పొందే ఒక మంచి అవకాశం ఉంది. అంతేకాకుండా అట్లాంటిక్ సముద్ర అడుగు భాగాల్లో ఉన్నటువంటి టైటానిక్ శిథిరాలే కావచ్చు, మరి అదేవిధంగా దాని ఉన్న తిరిగే చేపలు కావచ్చు, ఎత్తైన కొండల్లో మరి చెట్టుని, ఆ చెట్టును కూడా మన చేతితో వాటి ఒక అనుభూతి కేవలం మన బొబ్బూరి గ్రౌండ్స్ లో ఉన్నటువంటి 93 360 వ్యూస్ తో మాత్రమే సాధ్యమవుతుంది. ఈ యొక్క అవకాశాన్ని మరి ఇంత పెద్దమైనటువంటి బెంగళూరు ప్యాలెస్ ఎగ్జిబిషన్ ని, చంద్రాన్ని ఎగ్జిబిషన్ ని, సంక్రాంతి సెట్టింగ్ ని, మరి వాటర్ ఫౌంటైన్స్ ని, మరి అత్యంత ఎత్తైన జైన్ పూల్స్ ను, ఫుడ్ కోర్ట్స్ ను అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇది 23 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఈ ప్రదర్శన విజయవాడ ప్రజలందరికీ అందుబాటులో ఉంది. కాబట్టి ప్రజలందరూ ఈ ఎగ్జిబిషన్ ని ఏ ప్రకారం చేయవలసిందో కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు కృష్ణ మణికంఠ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.